నిజంగానే ఎవరైనా చేతబడిని చూశారా? కళ్ళబొల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా? నిజంగానే ఎవరైనా చేతబడిని చూశారా? కళ్ళబొల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా? చేతబడనేది ఉండదని చెప్పేసి మంత్రాలు అనేటి వాటిని నమ్మొద్దని చెప్పేసి మా యొక్క పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతుల్ని మంటలతో కాల్చుకోవడం చేస్తుంటారు. అదేవిధంగా వేడి నూనెలో నుంచి బజ్జీలు తీయడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏ విధంగా చేస్తారు? వాళ్ళ దగ్గర ఎలాంటి మంత్రాతీత శక్తులు ఉన్నాయి? ఎందుకు ఇలా చేయగలుగుతున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి అనే ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే ముందు వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఇంక పెట్టు, నా చేతిలో పెట్టు, మంట పెట్టు ఈ విధంగా చేతులకి మంటలు పెట్టినా కూడా కాలవు. ఎందుకు ఇది కాలదు, ఏ విధంగా జరుగుతుంది ఇదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీంట్లో ముందుగా వాటర్లో డెటాల్, ముందుగా వాటర్ని దాంట్లో డెటాల్ని కలిపేసి, వాటర్లో డెటాల్ని కలిపి డెటాల్ తర్వాత దీంట్లో ఈ లైటర్ గ్యాస్ అనేది ఉంటుంది. ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ని ఇందులో ప్రెస్ చేయడం వల్ల ఒక రకమైనటువంటి నురగ వస్తుంది. ఆ నురగని చేతిలోకి తీసుకొని దాన్ని మనం అంటించినప్పుడు ఎలాంటి విధంగా కూడా ఎక్కడ కూడా చేతులు కాలిపోవడం అనేది జరగదు. ఈ యొక్క టెక్నిక్ని, ఈ యొక్క రసాయనిక చర్యని యూజ్ చేసుకొని చాలామంది మంత్రగాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని తెలుసుకోవాలని, ఈ కేవలం రసాయనిక పదార్థాల ద్వారానే చర్య జరిగి ఈ విధంగా జరుగుతుంది తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి అతీత శక్తులు అనేవి ఉండవనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.